అతి తక్కువ కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పటికే చాలా రికార్డు సృష్టించాయి. ఇంగ్లీష్ మీడియం విద్య కానివ్వండి, లేదంటే పింఛన్ల విషయంలో కానివ్వండి, ఇంకా రకరకాలుగా ఎలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక రికార్డు సృష్టిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా దాదాపు 120 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం తీసుకొని ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, అది గనక వర్కౌట్ అయితే ఎవరి భూములు వాళ్ళకి దక్కుతాయి, ఎవరి ఇల్లు వాళ్ళకు దక్కుతాయి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని భూములు కొట్టేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కున్నా సరే ఇప్పుడు బయటికి రావాల్సి వస్తుంది. అంటే దున్నేవాడిదే భూమి, దుక్కేవాడిదే పొలం అన్నట్టుగా వాళ్ళదే ఖచ్చితంగా. ఇప్పుడు అలాంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అది ఏంటి అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఆల్రెడీ ఒక పైలట్, ఈరోజు నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ పని కనుక సక్సెస్ అయితే భూ వివాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుద్ది అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతుంది. అంటే దాదాపు 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో ఒక సమగ్ర భూ సర్వే జరిగింది. అంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి యాక్చువల్గా ఈ సర్వే జరగాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దానికి కారణాలు ఏంటి అనేది అందరికీ తెలుసు. అయితే ఎందుకు అలా చేయలేదు అంటే ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి గనక భూ సర్వేలు చేస్తే ఎవరి భూమి వాళ్ళ దగ్గర ఉందా లేదా, లేదంటే అక్రమంగా ఎవరైనా ఆ భూమిని లాక్కున్నారా, కబ్జా చేశారా, ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి సర్వే చేస్తే. అది చెయ్యలేదు కాబట్టి, అది చేసి 120 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సర్వే చేయించబోతున్నారు. గ్రామాల్లో కరణాల వ్యవస్థ ఉంది, అది ఇప్పటికీ చాలా ఈ కాలం వాళ్ళకి తెలియదు. కరణాల వ్యవస్థ ఉంది, ఆ కరణాల వ్యవస్థ ఉన్నంతకాలం భూ రికార్డుల నిర్వహణ అనేది బాగానే ఉన్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్ గారి హయాంలో కరణాల వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేశారో ఆ తర్వాత భూ రికార్డుల నిర్వహణ అనేది పూర్తిగా దెబ్బతింది, అనేక సమస్యలు పెరుగుతూ వచ్చాయి అనేది కూడా తాజాగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పడం జరిగింది. అయితే జగన్ గారి పాదయాత్ర సమయంలోనూ సమగ్ర భూ సర్వేపై ఒక హామీ ఇచ్చారు. భూ రికార్డులు సరిగా లేనందున ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సివిల్ కేసుల్లో 60% పైగా భూ వివాదాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం చెబుతుంది. సమగ్ర భూ సర్వే వల్ల దాదాపు 90% వరకు పరిష్కారం లభిస్తుంది అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. అంటే ఈ రికార్డుల శుద్ధీకరణ అలాగే భూముల రీసర్వే ఏదైతే ఉందో శాశ్వత భూ హక్కుల కల్పన చేయగలిగిన అప్పటికే భూ వివాదాలు, అంటే ఈ భూమికి సంబంధించి ఏ గొడవలు అయితే ఉన్నాయో ఆ వివాదాలు పూర్తిగా ఒక పరిష్కారం లభిస్తుంది ఆ వివాదాలన్నింటికీ అనేది జగన్ సర్కారు తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనక ఒక ప్రధాన సారాంశం. అయితే ఒకవేళ అంతా గనక అనుకున్నట్టు సవ్యంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త చరిత్ర, అంటే సెన్సేషనల్ హిస్టరీ సృష్టించినట్లే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఈ భూ సర్వే మీద ఆల్రెడీ వివాదాలు, కామెంట్లు, రచ్చ అయితే మొదలైపోయింది. కాకపోతే ఇది పూర్తిగా రీసర్వే అద్భుతంగా జరిగితే గనక 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఏంటి ఇప్పుడు ఏం జరిగింది, మధ్యలో ఏ ఏ ప్రభుత్వాలు ఎంతెంత అవినీతికి పాల్పడ్డాయి, ఈ లెక్కలన్నీ బయటకు తీస్తే గనక నిజంగా ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.